ఇక్కడున్న సినిమాను ఆదరిస్తామని మేము ఉన్నామని చెప్పిన ప్రేక్షక దేవుళ్ళకి నా పాదాభినందనాలండి. వాళ్ళందరికీ చాలా 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 పెద్ద థ్యాంక్స్ చెప్పుకుంటున్నా. అంటే ఇదే హైదరాబాద్, నేను మేబీ అన్నయ్య ప్రొడక్షన్స్ చూసుకుంటానికి 2010లోనే ఎప్పుడు వచ్చాను. ఇక్కడిక్కడ తిరుగుతూ ఉండేవాళ్ళం, సైకిల్ మీద వెళ్ళాం, బస్సుల్లో తిరిగేవాళ్ళం, ఇవన్నీ తిరుగుతూ సినిమా చేయాలనే ప్యాషన్ ఉండేది, చేసుకుంటూ వచ్చాను. బట్ ఒక మాస్ ఇమేజ్ నేనంటూ సాంగ్స్ నన్ను ఎలా రిసీవ్ చేసుకుంటారు ఏంటి అని ఒక భయం ఉండేది. బట్ నాకు చోటా అన్న లాంటి సపోర్టు, ఆలి అన్న లాంటి సపోర్టు, తర్వాత టెక్నీషియన్స్ అందరూ సపోర్టు, దానికి మించి మా అన్నయ్య ఓంకార్ అన్న ఇచ్చిన సపోర్టు అంతా ఇంత కాదు. ఈ సినిమాతో నాకంటూ ఒక మార్కెట్ ఓపెన్ అయిందని నేను అనుకుంటున్నా. మీరు చెప్పాలి, మీడియా మిత్రులు మీరు చెప్పాలి. ఐ హోప్ ఏనా ఓపెన్ అయిందా నాకు మార్కెట్? థ్యాంక్ యూ అన్నయ్య, థ్యాంక్ యూ. ఎందుకంటే ఫస్ట్ నుంచి కూడా మా సినిమాని మీరు ప్రజల్లోకి తీసుకెళ్ళిన మీరే. ప్రతిసారి ప్రతి ప్రెస్ మీట్లో కావచ్చు, పేపర్ అన్ని దాంట్లో ప్రతి ఒక్కరిని మమ్మల్ని ఎంకరేజ్ చేసి తీసుకెళ్ళింది మీరే. బట్ నాకు ఒకటే ఒక బాధ ఏంటి అంటే, ఒక బుక్ మై షో అని ఒక యాప్ ఉందండి, అది ఆ యాప్ వచ్చిందే ప్రేక్షకులకి మధ్యకిను సినిమా వాళ్ళకి మధ్యన టికెట్స్ బుక్ చేసుకుంటానికి ఒక యాప్. ఆ యాప్ మన సినిమాని డిసైడ్ చేస్తుందంటే నాకు చాలా బాధేస్తుంది. బుక్ మై షో యాప్ అనేది ఇక్కడ వాళ్ళు కాదు, మన వాళ్ళు కాదు, ఎక్కడో ముంబైలోనో ఢిల్లీలోనో ఎక్కడుంటారో కూడా తెలియదు వాళ్ళు. వాళ్ళు జస్ట్ యాప్ పెట్టుకుని మన టికెట్స్ జనాల ద్వారా, వాళ్ళు బుకింగ్స్ ద్వారా వాళ్ళకి వచ్చే కమిషన్స్ ఏంటో మనకు తెలియదు. ఆ యాప్ మన సినిమాని డిసైడ్ చేస్తుంది. రాజుగారికి 3 కాదండి, ఏ సినిమా అయినా కూడా. అది ఏంటి అని నాకు లాస్ట్ 3 డేస్ నుంచి ఇంత సక్సెస్, అందరు బాగుందంటున్నారు, చాలా బాగుందంటున్నారు, ఏ ప్రతి టెక్నీషియన్స్ని ప్రతి ఒక్కరిని ఎంకరేజ్ చేసి ప్రతి ఒక్కరు నాకు కడుపుబ్బను అవుతున్నాం, అసలు సీట్లోంచి లెగుస్తున్నాం, అసలు తలనొప్పి వచ్చేస్తుంది, అంత బాగా కళ్ళంలో నీళ్ళు వస్తున్నాయి, అంత బాగా నవ్వుకుంటున్నామని చెప్తున్నారు. బట్ ఏంటి పర్సంటేజ్ బుక్ మై షో యాప్లో మీకు 70% ఉందని క్వశ్చన్ అడిగితే నాకు అసలు అర్థం కాలే, ఏంటి ఇలా ఎందుకు జరుగుతుంది ఏంటి అని చెప్పి నేను అందరినీ కనుక్కుంటూ అంత ఎంక్వైరీ చేసుకుంటూ వెళ్తే నాకు తెలిసింది ఏంటంటే, బుక్ మై షోలో యూజర్స్ రేటింగ్ అని ఒకటి ఉంటుందంట. ఆ యూజర్స్ రేటింగ్ ఎవరైతే ప్రేక్షక దేవుళ్ళు సినిమా చూస్తారో వాళ్ళకి మనసుకు నచ్చింది వేస్తారు, 3 రేటింగ్ వేస్తారా, 5 రేటింగ్ వేస్తారా, ఎంత పడితే వాళ్ళు వేస్తారు, అది హ్యాపీ. తర్వాత ఇంకొక అది అందులో నుంచి తీసుకునేది 50% తీసుకుంటారంట. సెకండ్ థింగ్, దీంట్లో క్రిటిక్స్ రేటింగ్ ఉంటుందంట, ఆ క్రిటిక్స్ రేటింగ్ వచ్చేసి ఒక 50% తీసుకుంటారంట. ఈ రెండు కలిపి 1% క్రియేట్ చేస్తారంట. మా బ్యాడ్ లక్కో మా సినిమా బ్యాడ్ లక్కో తెలియదు కానీ బుక్ మై షో వాళ్ళు ఈసారి చేసింది క్రిటిక్స్లో నుంచి ఓన్లీ నెగిటివ్ ఫీడ్బ్యాకే మాది పెట్టాల్సి వచ్చిందేమో, మరి ఎలా చేశారో తెలియదు, ఓన్లీ నెగిటివ్ ఫీడ్బ్యాకే వచ్చింది. అందులో పాజిటివ్ రివ్యూస్ రాసిన వాళ్ళది ఒక్కటి కూడా పడలా మాకు. నేను ఎందుకు ఈ నా బాధ చెప్పుకుంటున్నానంటే, సినిమా అంతా బాగా చేసాం, కంటెంట్ అంతా బాగా వచ్చింది, చాలా కాన్ఫిడెంట్గా డిస్ట్రిబ్యూటర్స్ డబ్బులు పెట్టి కొనుక్కున్నారు, కింద ఎగ్జిబిటర్స్ కొనుక్కున్నారు, సినిమా ఎలా ఉండబోతుంది ఏంటి అనే టెన్షన్లో ఉంటే సక్సెస్ అయిపోయాం అంతా విపరీతం. నిన్న నాకు సండే పూట కొన్ని ఏరియాల నుంచి, వైజాగ్ నుంచి అక్కడి నుంచి బ్లాక్లో కొనుక్కుంటున్నామండి మీ సినిమా అని చెప్తుంటే ఒక పక్కన ఆనందం ఉంటుంది, ఒక పక్కన చాలా బాధగా ఉంటుంది. ఏంటి ఈ రేటింగ్ ఏంటి, ఇది కరెక్టేనా? నేను ఎంతమందిని పిఆర్లో నేను అందరికి ఫోన్ చేసి అడిగా ఏంటిది ఏంటిది ఇలా ఎందుకు అవుతుంది అని అడిగితే నాకు తెలిసిన మ్యాటర్ అది. బుక్ మై షో అనే ఒక యాప్ మన సినిమాని డిసైడ్ చేస్తుందా అంటే నాకు చాలా బాధిస్తుంది. ఎందుకు దానికి నేనే ప్రత్యక్ష సాక్షిని. నేను బుక్ మై షో నేను కూడా ఒక నా దాంట్లో కూడా ఉంటుంది, ఏదైనా సినిమా చూడాలంటే పర్సంటేజ్ చూసి ఇది బాగుందిరా సినిమా, నా దీనికి వెళ్దామా, 70% అంటారా, ఓకే సినిమా, అరే 50 పోయింది, ఇక్కడే డిసైడ్ చేసేస్తున్నారు. ఇది ఎందుకు చెప్తున్నానంటే, మీడియా మిత్రులు మీరందరూ ఉన్నారు కాబట్టి నా ఒక్కటే ఒక్క కోరిక, ఆ రోజు మాతో పాటు సినిమాలు రిలీజ్ అయిన సినిమాలకి అసలు రివ్యూస్ క్రిటిక్ రివ్యూసే లేవు. మా సినిమాకి క్రిటిక్స్ రివ్యూస్ ఇవ్వడంలో తప్పలేదు, ఎవరి ఇష్టం వాళ్ళది సినిమా చూసిన వాళ్ళు ఎలానే ఇస్తారు, బట్ అందులో పాజిటివ్ క్రిటిక్ రివ్యూస్ మా పెట్టలేదు బుక్ మై షో వాళ్ళు. దానివల్ల ఆ పర్సంటేజ్ డిఫరెన్స్ వచ్చిందని చెప్పి అందరు చెప్తుంటే మీకు ఎందుకన్నా, మేమున్నామన్నా మేమిస్తామన్నా పాజిటివ్ రివ్యూస్ అని అందరూ మాట్లాడుతుంటే ఆనందంగా ఉంది. కానీ ఈ కలెక్షన్స్, ఈ నెంబర్స్ అవి చూస్తుంటే ఇది నా సినిమా అయినా ఆనందంగా ఉంది, కానీ ఒక పక్కన చాలా 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 బాధపడుతున్నా. మీ అందరికీ, మీ కాళ్ళకి నమస్కారం పెడతా, మీడియా మిత్రులందరికీ. ఒక్క 3 డేస్ వరకు ఆ బుక్ మై షో వాళ్ళకి చెప్పండి, 3 డేస్ వరకు ఓన్లీ యూజర్స్ రేటింగే పెట్టమని చెప్పండి, 3 డేస్ తర్వాత క్రిటిక్స్ రివ్యూస్ తీసుకోమని చెప్పండి, తీసుకోవద్దని అట్లా ఈ లోపలనే డిసైడ్ చేసేస్తున్నారు సినిమా ఏంటి అనేది. బట్ ఏదేమైనా సరే మేమున్నామని చెప్పి మీడియా మిత్రులు మాకు సపోర్ట్ చేశారు. అండ్ ప్రేక్షక దేవుళ్ళు అయితే నిజంగా, నిన్న రాత్రి నేను అవిక ఖమ్మం థియేటర్ శ్రీనివాస్ థియేటర్కి వెళ్ళాము, నైట్ 2nd షో అండి, ఇంత ఇంత పిల్లలు
ఫుల్ 890 కెపాసిటీ ఆ థియేటర్ ఫుల్, అసలు ఎంత స్మైల్స్ అంటే అవి చూసి మాకు నాకు కాస్త ఆనందంగా ఉంది. ఇండస్ట్రీని మనకు సెట్ అవ్వదేమో వెళ్ళిపోదాం అనిపించింది నిజంగా ఫస్ట్ 2 డేస్ అవి చూసి అన్నీ చూసి. బట్ ఇవాళ మీ ముందుకు వచ్చి మళ్ళీ మాట్లాడుతున్నానంటే నిజంగా మీరిచ్చిన సపోర్ట్ అండ్ ప్రేక్షక దేవులు ఇచ్చిన సపోర్టే. ఐ హోప్ బిఎంఎస్ బుక్ మై షో అనే యాప్ మన సినిమాని డిసైడ్ చేయదు. ఎవరైతే సినిమా చూడాలనుకుంటున్నారో డెఫినెట్గా అందులో చూసి పర్సంటేజ్ని బట్టి బట్టి డిసైడ్ అవ్వకండి ప్లీజ్. ఎవరికైనా సినిమా చూసిన వాళ్ళని అడగండి, అడిగి బాగుందో లేదో తెలుసుకోండి. నాకైతే హ్యూజ్ రెస్పాన్స్ వచ్చిందండి. మీరు మీకు కూడా మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా చూస్తే అడిగి టికెట్ బుక్ చేసుకుని వెళ్ళాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, అంతే. అంతకుమించి ఏం లేదు. అండ్ ఏదన్నా తప్పుగా మాట్లాడితే నన్ను తప్పుగా అనుకోవద్దు. దిస్ ఈజ్ మై పెయిన్. థ్యాంక్ యూ.